హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? ఐ హోప్ మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అండ్ మేము కూడా చాలా బాగున్నామండి. ఇది వచ్చేసి సండే రోజు మార్నింగ్ అనమాట. ఎర్లీ మార్నింగ్ 4 అలా అవుతుంది. ఇంకా 4కి అయితే లేచి బయట ఇలా కల్వపాకు చల్లుకొని ముగ్గు అయితే పెట్టుకొని అలా చేరేసుకొని చల్లగాలి ఆస్వాదిస్తూ కూర్చున్నానండి. నాకు సండే అయినా మండే అయినా లేచే టైమింగ్ మాత్రం అస్సలు చేంజ్ అవ్వదండి. ఈ తెల్లవారుజామునే లేస్తాను. లేచి ఇంకా వాకింగ్ అది కంప్లీట్ చేసుకొని ఇలా ముగ్గు వేసుకొని వీలైతే, అంటే ఈరోజు సండే కాబట్టి అలా ప్రశాంతంగా కూర్చున్నాను. మండే అయితే ఇంకా రెగ్యులర్గా పిల్లల్ని స్కూల్కి పంపించే హడావుడైతే ఉంటుంది కదా, ఇంకా అదైతే చేస్తానన్నమాట. ఇంకా ఆ తర్వాత ఇంకా ఇంట్లోకి అయితే వెళ్తున్నాను. లైట్స్ అయితే వేయలేదండి, పిల్లలు పడుకొని ఉన్నారు కదా, ఇంకా వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పి ఇంకా లేచి వచ్చి టీ అయితే పెట్టుకున్నానులేండి. అప్పటికే టీ పెట్టుకొని ఇంక ఇలా కప్లో పోసి పెట్టేసి అది తీసుకొని బయటికి వెళ్తున్నానమాట. ఇంకా బయటే కూర్చొని ప్రశాంతంగా టీ తాగుదాము అని చెప్పేసి నేను ఇంకా లేచిన వెంటనే ఇట్లా, అంటే ఇది సందులో లైట్ అయితే నైట్ మొత్తం వెలుగుతూనే ఉంటుందిలేండి, ఇంకా గేట్ లైట్స్ అయితే వేసుకొని ఆ తర్వాత ఇంకా బయట ఊకడం తుడచడం ఈ పనులు అయితే చేస్తాను. యాక్చువల్లీ గేట్ లైట్ ఒకటి రావడం లేదండి, డల్గా వస్తుంది. నేనేం చేశానంటే ఈరోజు షాపింగ్ చేద్దాం అనుకుంటున్నాను, అంటే లైట్స్, అంటే నేనేం వెళ్ళనులేండి అక్కడికి, తమ్ముడే వెళ్ళి తీసుకొస్తాడు. లైట్స్ పెట్టిద్దాము, ఇంకా వేరే పనులు కూడా ఉన్నాయి అవి కూడా చేపిద్దాము అనుకుంటున్నాను. ఇంకా ఇక్కడ గిన్నెలు చూసారా, ఇంకా గిన్నెలు అయితే మామూలుగా లేవండి. ఇంకా వాటన్నిటిని క్లీన్ చేసుకున్నాను, మిషన్లో బట్టలు అయితే వేశాను, అవి వేయడము అయింది, ఆరపెట్టుకోవడము అయింది అదనమాట. ఇది వచ్చేసి సెకండ్ రౌండ్ అండి, ఇంకా సెకండ్ రౌండ్ కూడా వేసేసానమాట. కొన్ని బట్టలు అయితే ఆరపెట్టుకోవడం కూడా అయింది. ఇక్కడ చూసారా, ఇంకా బయ ఇంట్లో పనులన్నీ చేస్తూ ఉండగానే ఇక్కడ తెల్లవారిపోయిందండి. ఇక్కడ ఇవి స్టాండ్స్ కొట్టించాము చూసారా, ఇవి ముందు రోజే కొట్టించామండి. ముందు రోజు ఈవినింగ్ అనుకుంటా, ఇది ఇంకా ఈవినింగ్ అనుకుంటాను, ఈ లైట్స్ ఈ స్టాండ్స్ ఇవన్నీ అయితే పెట్టించుకున్నాను. ఇవి ఎందుకు పెట్టుకున్నాను ఆల్రెడీ మీకు అర్థమైంది అనుకుంటాను. అంత హైట్లో అయితే నేను బట్టలు ఆర పెట్టుకోవడానికి అయితే కాదండి, ఒక చిన్న పని ఉందన్నమాట. అదేంటి అనేది మీకు నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేసుకుంటాను. ఇక్కడ లైట్స్ కూడా పెట్టించామండి, ఎల్ఈడి లైట్స్ అనమాట. నిన్ననే తెప్పించాము, అంకుల్ వాళ్ళు ఎర్లీ మార్నింగే వచ్చి ఫిట్ చేసి వెళ్ళిపోయారు. అంటే వాళ్ళకి వేరొక పనులుంటాయి, అంటే వేరే విలేజెస్కి వెళ్ళి కరెంటు వర్క్ ఉంటుంది అనమాట. ఇంకా లైట్సే కదా ఒక 5 to 10 minutes పని అని చెప్పేసి ఇంకా వచ్చి ఫిట్టింగ్ అయితే చేసి వెళ్ళిపోయారు. ఎల్ఈడి కదా అండి, చాలా బాగుస్తున్నాయి. అండ్ 3 కలర్స్లో వస్తున్నాయి అన్నమాట లైట్స్. నైట్ చూపిస్తానులేండి, ఒకవేళ దీనికి కంటిన్యూషన్ వ్లాగ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా నేను మీకు నైట్ వేసి మరీ చూపిస్తాను. ఇంకా సండే కదా అని నేను పెద్ద బాబు డీమార్ట్కి అయితే వచ్చేసామన్నమాట. ఇంకా డీమార్ట్కి ఎందుకు వచ్చాము ఏంటి అనేది మీకు అర్థమయ్యే ఉండొచ్చు. ఒక చిన్న షాపింగ్ ఉందండి, దానికోసం అయితే వచ్చాను. ఎప్పుడు డీమార్ట్కి వచ్చినా ఈ ఫస్ట్ ఫ్లోర్కి అయితే అసలు రామండి మేము. నాకు ఎందుకో ఈ ఫస్ట్ ఫ్లోర్లో, అంటే క్లాతింగ్ సెక్షన్ కాబట్టి అసలు నేను రానమాట ఇక్కడికి. ఎందుకో ఈరోజు వచ్చాను, అంటే వచ్చింది ఎందుకు అనేది మీకు అర్థమైంది. వీడియో షూట్ చేసుకోవడం కోసం వచ్చానండి. ఇక్కడ అందరి మెన్స్వి, లేడీస్వి, కిడ్స్వి అన్ని చప్పల్ షూస్ ఇంకా అవన్నీ ఉన్నాయి. జస్ట్ అలా చూసి ఇంకా సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నామన్నమాట. నేను ఫస్ట్ ఫ్లోర్కి అండ్ గ్రౌండ్ ఫ్లోర్కి అయితే అసలు నేను చాలా తక్కువ అండి వెళ్తే, సెకండ్ ఫ్లోర్కే వెళ్తాను. ఇంకా సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి ఇలా గిన్నెలు సామాను, కిచెన్ ఐటమ్స్ కావచ్చు, కిచెన్ టవల్స్, నార్మల్గా ఇట్లా బ్లాంకెట్స్, బెడ్షీట్స్ ఇవి చాలా బాగుంటాయండి. ఇంకా అవన్నీ చూస్తూ ఉండిపోతానమాట. నచ్చితే కొనుక్కుంటాను, నచ్చకపోతే ఇంటికి వచ్చేస్తాను. ఇక్కడ వచ్చేసి ఈ బాస్కెట్స్ అండి, ఇందాక ఒక అన్న కొనుక్కెళ్తుంటే చూసాము ర్యాలీలో, బాగుంది అనిపించింది, మనం కూడా తీసుకుందామని వచ్చానండి. కానీ 300 ఏమో ఉందండి, చాలా డెలికేట్గా ఉంది. ఒక్క 10 జతలు బట్టలు వేసామనుకోండి అది 33 ముక్కలు అవుతుందేమో, అంత డెలికేట్గా ఉంది. ఇంకా మా బాబేమో తీసుకుందాం మమ్మీ అని చెప్పేసి జస్ట్ అలా ట్రాలీలో పెట్టుకున్నాడు. కానీ నేను ఫైనల్గా అయితే తీసుకోలేదులేండి, నేను నాకు అంత డెలికేట్గా ఉన్న ఐటమ్స్ అసలు పెద్దగా నచ్చవు.
ఇంకా అక్కడక్కడ కొన్ని మనకు కావాల్సిన థింగ్స్ అవి ఇవి చూస్తూ నచ్చినవేమో ట్రాలీలో వేసుకుంటున్నాను, నచ్చినవేమో చూసి జస్ట్ అలా వీడియో తీసుకుంటున్నాను అన్నమాట. కొన్ని కొన్ని వస్తువులు మాత్రం చాలా క్వాలిటీగా ఉంటాయండి, క్వాలిటీగానే కాదు కాస్ట్ కూడా అలాగే ఉంటుంది, భలే ఉంటాయి. డీమార్ట్లో చాలా చాలా కలర్ఫుల్గా చాలా కొత్త కొత్త ఐటమ్స్, యూనిక్గా ఉన్న ఐటమ్స్ అయితే పెడుతూ ఉంటారు. కానీ అందులో మనకు కొన్నే అవసరం ఉంటుంది కదా, కానీ నేను వచ్చిన వస్తువులు అయితే నాకు కొన్ని కనిపించలేదు, కనపడలేదండి. ఇంకా అక్కడి నుంచి బాబు ఆకలిగా ఉంది అంటేను ఇక్కడ ఉడిపి హోటల్ అని చెప్తూ ఉంటాను కదా అండి, టిఫిన్ది అక్కడికైతే వచ్చేసామన్నమాట. ఇంకా మార్నింగ్ మార్నింగే కదా ఇడ్లీ సారీ వడ అండ్ దోశ అలాగే బోండా మూడు రకాల టిఫిన్స్ అయితే తీసుకున్నామండి. ఇంకా చక్కగా తిని ఎంజాయ్ చేసామన్నమాట. చాలా టేస్టీగా ఉంటాయి అండ్ చాలా అంటే చాలా బాగుంటాయండి. చాలా నీట్గా కూడా ఉంటుంది హోటల్స్ అన్నమాట, చాలా బాగుంటుంది. ఇక ఆ నుంచి మళ్ళీ మేమైతే మోర్కి వెళ్ళాము. మోర్లో కొన్ని కావాల్సిన నా పర్సనల్ థింగ్స్ ఉంటే అవైతే తీసుకున్నాను. అక్కడి నుంచి ఏ టు జెడ్ షాప్ అని చెప్తాను కదా, స్టీల్ షాప్, అక్కడికి వెళ్ళాము. ఇంకా ఇవన్నీ తిరిగేలోపు కొంచెం ఆకలి వేసింది. అక్కడి నుంచి మళ్ళీ డీమార్ట్ దగ్గరికి వచ్చి రిటర్న్ వచ్చామండి. రిటర్న్ వచ్చి పానీపూరి ఉంటుంది అక్కడ, అక్కడ కొంచెం పానీపూరి అయితే పార్సల్ తీసుకున్నాము. మేము షాపింగ్ చేస్తున్న మధ్యలోనే బాబు ఫోన్ చేశాడు, మా చిన్న బాబు ఫోన్ చేసి మమ్మీ నా కోసం పానీపూరి తీసుకురావా ప్లీజ్ అన్నాడండి. ఇంకెలాగూ నేను పెద్దబాబు బయటికి వచ్చాము, నచ్చిన ఫుడ్ అయితే ఎంజాయ్ చేశాం కదా, మరి మా పెద్దబాబుకి నచ్చింది నేను తినిపించాను, మరి చిన్నబాబుకు నచ్చింది కూడా అప్పుడప్పుడు తినిపించాలి కదా. ఎప్పుడు ఇంటి ఫుడ్ అయినా బయట ఫుడ్ కూడా అప్పుడప్పుడు అంటే ఇలాంటి చిన్న చిన్న సంతోషాలండి. అలా అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ కాదు, క్వాలిటీ అండ్ నీట్నెస్ ఉన్న దగ్గరే నేను తీసుకుంటాను. ఇంకా అక్కడ కొంచెం మా బాబుకు ఒక 50 రూపీస్ పానీపూరి అయితే పార్సల్ తీసుకొని వచ్చానండి. భలే టేస్టీగా ఉన్నాయి, చాలా నీట్గా ఉంది. ఇది వచ్చేసి డీమార్ట్లోనే అండి, డీమార్ట్లోనే పెట్టారనమాట. సూర్యాపేటలో ఉన్న వారికైతే మేబీ ఐడియా లేకపోవచ్చు, ఒక పెట్టి కూడా ఒక 5 డేస్ అవుతుందని చెప్పేశాడనమాట ఆ అబ్బాయి షాప్ అతను. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత బాబుకైతే పానీపూరి తినిపించేశాను, ఆనియన్స్ ఇవ్వలేదు తను, మేబీ మర్చిపోయి ఉండొచ్చు లేదు అంటే గుర్తుండే పోవచ్చు. పార్సల్స్లో తక్కువ ఇస్తారులేండి ఆనియన్స్, ఇంకా అందుకని చెప్పి చక్క ఇంకా నేనే కట్ చేసి బాబుకైతే తినిపించి పైకి వచ్చాను. ఇక్కడైతే బగారా రైస్ అలాగే మటన్ కర్రీ అని చెప్పాను కదా అండి, మరొకసారి చూసేయండి ఇదన్నమాట. కానీ నేనైతే ఇప్పుడు తినడం లేదులేండి, ఎందుకంటేనే బయటనే టిఫిన్ చేశాను, గప్చుప్ తిన్నాను అండ్ జ్యూస్ ఇన్ని తిన్నాక ఇంకెలా తింటాం చెప్పండి, అదన్నమాట సంగతి. జస్ట్ అలా రెడీ అయ్యి మీ ముందుకైతే వచ్చానండి, ఎందుకంటే నేను కొనుక్కున్న సామాన్ అయితే మీకు చూపించాలి కదా, చూపించకపోతే అస్సలు నాకు ప్రాణమే ఆగదన్నమాట. ఫస్ట్ ఇవి చూపించిన తర్వాత వీడియో ఎండ్ చేసి ఆ తర్వాత అన్నం అయితే తింటాను. ఇంతకుముందే బాబు గప్చుప్ తిన్నాడు కదా, ఇంకా తను అవన్నీ తినలేడు, అందుకని నేను కూడా అందులో షేర్ అయితే ఉన్నానండి. ఇంకా అవి తినడము, బయట టిఫిన్ చేసి కొంచెం నేను ఎండలో తిరిగాను అనుకోండి, అలసిపోయి అన్నం అయితే తినలేను సరిగ్గా, అంటే ఒక 1 అవర్ అలా రెస్ట్ తీసుకుంటే అప్పుడు కొంచెం సెట్ అవుతాను, అప్పుడైతే తింటానన్నమాట. ఇంకా మళ్ళీ ఇప్పుడు పడుకున్నాను అనుకోండి ఎప్పుడు లేస్తానో తెలియదు, ఇంకా పనులు కూడా ఏమీ ఉండవు సండే అంటే. ఇంకా సండే అనగానే మీ అందరికీ తెలిసిందే, మమ్మీ వాళ్ళ ఇంట్లో ఇప్పుడు కూడా చూసారు కదా, సో అదన్నమాట. ఇంకా నేను తెచ్చుకున్న కొన్ని వస్తువులు ఉన్నాయి కదా, అవి అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా అవి షేర్ చేసుకొని ఒక 1 అవర్ అలా రెస్ట్ తీసుకొని ఇంకా ఈవినింగ్ పనులు అయితే చేసుకుంటానండి. ఈవినింగ్ వర్క్స్ అయితే మీతో ఏం షేర్ చేసుకోను నా అంటే నేను చేసుకుంటాను. ఇంకా రేపటి వ్లాగ్కి మళ్ళీ సిద్ధం అవ్వాలి కదా, ఇంకా అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే ఇవన్నీ చూపించి ఇంకా వ్లాగ్ అయితే ఎండ్ చేస్తాను అన్నమాట. ఓకేనా, సో చూసేయండి మరి. అన్నీ అయితే చూపించనండి, అంటే కొన్ని షేర్ చేసుకునేటివి ఉంటాయి, కొన్ని షేర్ చేసుకునేటివి ఉండవు కదా, సో అవైతే అందులో కొన్ని మాత్రమే చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి మాప్ స్టిక్ అండి, మాప్ స్టిక్. అలాగే ఇది ఒక బ్రష్ తీసుకొచ్చాను, చూసారు కదా చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇది ఎందుకు తీసుకొచ్చానంటే మనకు కుండీలు ఉన్నాయి కదా, కుండీల దగ్గర
మట్టి అనేది పడుతూ ఉంటుంది, వర్షం వచ్చినా లేకపోతే నార్మల్గా అయినా పడుతూ ఉంటుంది. అలాంటప్పుడు దీంతో గట్టిగా రుద్దామనుకోండి, టైల్స్ అనేది త్వరగా క్లీన్ అవుతాయన్నమాట. అందుకని ఈ రెండు అయితే తీసుకొచ్చాను. తర్వాత అన్నీ అయితే చూపించదండి, కొన్ని మాత్రమే చూపిస్తాను. అంటే కొన్ని పర్సనల్స్ ఉంటాయి కదా, కొన్ని చూపించవచ్చు, కొంతమంది చూపించకపోవచ్చు. అందుకని చెప్పి అయితే నేను కొంతవరకు మాత్రమే షేర్ చేసుకుంటాను, ఓకేనా? సో ఇవైతే చూపించడం లేదు. అండ్ వైప్స్ తీసుకున్నానండి, వైప్స్ ఖచ్చితంగా ఉంటాయి ఇంట్లో విత్ కరోనా టైం నుంచి అనమాట. నార్మల్గా అయితే నాకు అసలు ఒకప్పుడు వైప్స్ అంటే బేబీ వైప్స్ ఇవి ఉంటాయి కదా అవి మాత్రమే తెలుసు, ఇలాంటి వైప్స్ కూడా ఉంటాయి అని నాకు కరోనా టైంలో నుంచే తెలిసిందండి. ఇవి వచ్చేసి నేను మల్టీ అండి, ఒక కిచెన్కే కాదు, కిచెన్లో ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, డిష్ వాషర్, డ్రెస్సింగ్ టేబుల్, డైనింగ్ టేబుల్, బెడ్స్, ఓవరాల్గా ప్రతి ఐటమ్ క్లీనింగ్కి యూజ్ చేస్తాను. ఈవెన్ మా తమ్ముడు బైక్ కావచ్చు, నా స్కూటీ కావచ్చు, అన్నీ ఇవి అయితే యూజ్ చేస్తామన్నమాట. చాలా అంటే చాలా బాగుంటాయండి, చాలా ఇష్టం మాకు. ఇది లేకపోతే అసలు నాకు అసలు వెళ్ళదన్నమాట ఇంట్లో, అంత ఇష్టము. సో ఇదొకటి. తర్వాత ఓట్స్ అండి, ఓట్స్ ఖచ్చితంగా ఉండాలి ఇంట్లో. అంటే ఒక్కొక్కసారి నాకు టిఫిన్ తినకుండా, టిఫిన్ ఇంట్లో చేయకపోయినా పిల్లలు కెలాక్సో చాకోసో వేసుకొని తింటారు. అలాంటి టైంలో నాకు ఆకలి అయింది అనుకోండి, పాలు తాగుతాను, పాలు తాగినంత మాత్రం ఆకలి తీరదు కదా ఇంకా. అందుకని ఇలాంటివి ఉన్నాయనుకోండి, క్విక్ అండ్ ఈజీగా టిఫిన్ అయితే హెల్దీ టిఫిన్ చేసుకొని తినేయచ్చు. సో ఇదన్నమాట ఒకటి. తర్వాత వచ్చేసి ఫస్ట్ పెద్ద వస్తువులు చూపిస్తానండి, అంటే పెద్ద వస్తువులు కాదు, వస్తువు చూపించింది అనుకోండి, ఇంకా దాంట్లో వేసేయచ్చు కదా. ఇంకొక విషయం ఏంటి అంటే కొంతమందికి ఈ ఐటమ్స్ అనేటివి నచ్చుతాయి, కొంతమందికి నచ్చవండి. నాకైతే చాలా ఇష్టము. ఇంకొకటి ఏంటి అంటే నేను ఒక వస్తువు కొన్నాను అంటే అది నాకు 100% యూజ్ అవుతుంది. చూపిస్తున్నాను కదా మీకు కూడా, యూజ్ అయ్యే ప్రోడక్ట్సే నేను చూపిస్తానండి. ఏవి పడతాయి కొనడము, ఏవి పడతాయి తీసుకోవడం అసలు చేయను. నేను ఒక వస్తువు కొన్నాను అంటే దానివల్ల 100% మనకి యూజ్ ఉంది అనుకుంటే మాత్రమే నేను తీసుకుంటాను. ఓన్లీ చీజమ్మా తినే కాదు అవి, పో ఆడుకోపో. సో అవి ఏదైనా కావచ్చు అండి, మనకి 100% యూజ్ అవుతాయి. నాకైతే నా పర్సనల్గా నా ఇంటి కోసం అయితే ఖచ్చితంగా యూజ్ అవుతాయండి. సో ఫస్ట్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను, ఓకే? ఈ బాస్కెట్ తీసుకున్నానండి, ఇది వచ్చేసి చైతాన్ ప్లాస్ట్ అనమాట. ఇవి డిమార్ట్లో కూడా దొరుకుతూ ఉంటాయి, బట్ నాకు అంతగా నచ్చవు. డిమార్ట్లో చూశాను, అంటే బ్రాండ్ కొన్ని బ్రాండ్స్ని మనం ట్రస్ట్ చేస్తాం కదా, సో అందులో ఇదొకటి. ఇదొక బుజ్జి బాస్కెట్ అండి, చూసారు కదా ఎంత చిన్నగా ఉందో. ఒక రెండు ఛానల్ కూడా లేదు, ఆల్రెడీ ఇంట్లో ఒకటి మన ఇంట్లో ఉంది, పెద్ద సైజు ఉందన్నమాట. అది నేను యూజ్ చేస్తున్నాను, 3 ఇయర్స్గా యూజ్ చేస్తున్నాను, ఇంతవరకు చిన్న డ్యామేజ్ కూడా లేదు. ఇదే బ్రాండ్ అన్నమాట. సో మళ్ళీ ఒకటి చిన్న తీసుకొచ్చాను. ఇది ఎందుకు అంటే బెడ్రూమ్లో పెడతానండి. ఇది తీసుకురావడానికి ఒక రీజన్ కూడా ఉందన్నమాట, దీనికి క్యాప్ కూడా వస్తుంది, అన్నిటికీ వస్తుంది లేండి. అయితే ఇది ఎందుకు తీసుకున్నాను అంటే పిల్లల బట్టల కోసం అండి, స్పెషల్లీ నేను పిల్లల బట్టల కోసం మాత్రమే తీసుకున్నాను. పిల్లలు బాత్కి వెళ్తారు ఉదయం సాయంత్రము, ఖచ్చితంగా 2 టైమ్స్ అయితే బాత్ చేస్తారు కదా. అప్పుడు బట్టలు ఏం చేస్తారు అంటే వాళ్ళు అక్కడ బెడ్రూమ్లో ఉన్న వాష్రూమ్లో చేస్తారు కదా. అంటే మనకి 2 వాష్రూమ్స్ ఉన్నాయి బయట. ఈ బాస్కెట్ అయితే మనకి బయట కూడా ఒకటి కామన్ బాత్రూమ్ ఉంటుందని చెప్పాను కదా అని, ఇంకా దాంట్లో అయితే పిల్లలు ఎక్కువ వాడరన్నమాట, అటాచ్ దాంట్లోనే యూజ్ చేస్తారు పిల్లలు వాష్రూమ్. అయితే వాళ్ళు బట్టలు ఏం చేస్తారంటే అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ వేయడం ఇష్టం లేక, అంటే కొంచెం బద్దకించి
టేబుల్స్ మీద బెడ్ మీద వేస్తూ ఉంటారు, వాష్రూమ్లో హ్యాంగర్స్ ఉంటాయి కదా వాటి మీద వేస్తూ ఉంటారండి. నాకు అసలు నచ్చదు అనమాట అలా వేస్తే. 10 సార్లు చెప్పానండి పిల్లలకి అక్కడ వేయకండి నాన్న అని చెప్పేసి, కానీ పిల్లలు కదా అండి వింటారా మాట, వినరు కదా. ఇంకందుకని ఇది వాళ్ళ కోసం సపరేట్గా తెచ్చాను. అక్కడ పెట్టాను అనుకోండి బెడ్రూమ్లో, ఇంకా వాళ్ళు వాళ్ళ క్లాత్స్ మొత్తం ఇందులోనే వేసుకుంటారు. సో ఇది ఒకటి తీసుకొచ్చాను అనమాట. ఇప్పుడు ఇంటి వెనుక ఉంది కదా అదైతే నేను యూజ్ చేసుకుంటాను. ఆ తర్వాత వచ్చేసి ఇది ఒక బుజ్జి బాస్కెట్ తీసుకొచ్చుకున్నానండి, ఒక హ్యాండిల్. ఇది ఎందుకు తీసుకొచ్చుకున్నాను అంటే, ఇది పూజ కోసం. మనం టెంపుల్కి అట్లా వెళ్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. కవర్స్ తీసుకెళ్ళినా ఎక్కడైనా చూస్తే కొబ్బరికాయ ఒక పక్క, వత్తులు ఆయిల్ ఉంటుంది, మ్యాచ్ బాక్స్ ఇవన్నీ తీసుకెళ్తూ ఉంటాము, దీపం పెట్టుకుంటూ ఉంటాం కదా. అలాంటప్పుడు కవర్లో వేసుకెళ్తే అంతా చెల్లా చెదురుగా ఉంటుందండి. అదే ఇదైతే ఎంతో నీట్గా చాలా బాగుంటుంది. సో ఇట్లా పట్టుకొని హ్యాపీగా టెంపుల్కి వెళ్ళేసి రావచ్చు, చూడటానికి బాగుంటుంది అండ్ నీట్గా ఉంటుంది కదా. ఇది ఒక బాస్కెట్ అయితే తెచ్చుకున్నాను, చాలా స్ట్రాంగ్గా ఉందండి. నా దగ్గర ఇంతకు ముందు ఉండేది ఎంత బాగుండేదో అసలు, ఇది సేమ్ ఇంతే సైజ్ అండి బుట్ట. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది, కాకపోతే అది కొంచెం అప్పుడు ఇంట్లోకి ఎలుక వచ్చేసి దాన్ని ఇక్కడ సైడ్ అనేది డ్యామేజ్ చేసింది. ఇంకా నాకు అది బాధ అనిపించి పడేశాను అనమాట. ఇంకా అది ఇది ఒకటైతే తెచ్చుకున్నాను, చాలా బాగుంది కదా, నాకైతే చాలా నచ్చింది. అండ్ స్ట్రాంగ్గా కూడా ఉందండి, చాలా స్ట్రాంగ్గా ఉంది. సో చూసారు కదా ఇదన్నమాట, వెర్త్ వచ్చేసి ఇంత ఉంది, చాలా అంటే చాలా చక్కగా అన్నీ పెట్టుకోవచ్చు. ఇది తర్వాత ఇంకా ఇవ్వండి, ఆల్రెడీ మన ఇంట్లో ఉన్నాయి మీ అందరికీ తెలిసిందే, ఇంకొన్ని తెచ్చుకున్నాను అండ్ ఇవి కూడా తెచ్చుకున్నాను అనమాట. సో ఇవి ఎందుకు తెచ్చాను అనేది నేను మీకు నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేసుకుంటాను, ఓకేనా. ఎక్కడ పెడతాను ఏంటి అనేది నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను, ఓకే. అంటే దానికి సంబంధించి కొన్ని ఉన్నాయి, అంత క్లిప్స్ అండి, క్లిప్స్ బట్టల క్లిప్స్ అన్నమాట. మ్యాగ్నెట్ యారోస్ అండి, ఫ్రూట్స్ తినేటివి. మనకు ఫ్రూట్స్ అనేటివి పిల్లలు తినమంటే కొంచెం ఇబ్బంది పెడుతూ ఉన్నప్పుడు ఇలాంటివి ఇచ్చామనుకోండి, వాళ్ళు చక్కగా ఇలా స్టిక్ చేసుకొని తింటారు, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయండి ఇలాంటివి. ఇది ఒకటి. ఆ తర్వాత చిన్నవి ఫోర్క్ అన్నమాట, వచ్చేసి ఫోర్క్ తీసుకొచ్చాను. తర్వాత వచ్చేసి ఈ బుజ్జి స్పూన్స్ తీసుకొచ్చానండి. దీంట్లో రెడ్ కలర్ కోసం వెతికాను కానీ దొరకలేదు, ఎల్లో కలర్ పింక్ ఇవి ఉన్నాయి, ఇంకా ఎందుకులే అని చెప్పి ఇవి ఒకటి తీసుకొచ్చాను అనమాట. మనం పసుపు కారం అలాంటివి వేసుకోవడానికి బాగుంటాయి కదా అని ఇవైతే తీసుకొచ్చాను. ఆ తర్వాత ఇవ్వండి, ఇవి చూసారా ఎంత బాగున్నాయో కదా. ఇవి మనము బ్రెడ్ పైన బటర్ కానివ్వండి, ఇవి బటర్ అప్లై చేసుకోవడానికి అలా ఇలా చాలా చాలా బాగుంటాయి, చూసారా ఎంత బాగున్నాయో. సో ఇది ఒకటి తీసుకొచ్చాను. నాకడ బటర్ అప్లై చేసేది స్టీల్వి ఉన్నాయండి, అయినా సరే ఏదో ఆతృత. అలాగే ఇవి ఒక 2 తీసుకొచ్చాను, ఒకటి పెద్దది ఒకటి చిన్నది, 2 అయితే తీసుకొచ్చానండి. ఇవి ఏంటి అంటే మనము ఇవి కాటన్ అన్నమాట థ్రెడ్, మనము దోశలు అవి చేస్తూ ఉంటాం కదా చపాతి దోశ, అవి చేసినప్పుడు చాలామంది సిలికాన్ బ్రషెస్ ఉంటాయి కదా అండి అవి యూజ్ చేస్తారు,
అంటున్నాను అన్నట్టు కాదు, కానీ అవంతా హెల్దీ కాదండి. ఎంత అది అంత హీట్ని కూడా అది బ్యాలెన్స్ చేస్తుంది అంటే దాని పవర్ ఏంటో మీరు అర్థం చేసుకోవాలి. నేను చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంటున్నాను, అలాంటివి యూస్ చేయడం అంత కరెక్ట్ కాదు. నాకైతే నేను ఎప్పుడూ యూస్ చేయలేదండి, నేను ఎప్పుడు కొనుక్కోలేదు కూడాను అలాంటివి, నేను అలాంటివి ఎంకరేజ్ చేయను. సో ఇలాంటివి అయితే తెచ్చుకుంటానండి, ఇవి ఉన్నన్ని రోజులు ఉంటాయి, వాషబుల్ కూడాను, చక్కగా వాష్ చేసుకొని ఎండలో ఆరపెట్టుకుంటే ఎప్పటిలాగా డ్రై అయిపోతూ ఉంటాయి. ఆల్రెడీ ఇంట్లో ఒకటి ఉంది, ఇది వచ్చేసి పింక్ కలర్లో ఉంటుంది, ఇప్పుడు వచ్చేసి వైట్ తీసుకొచ్చాను. సో ఇవి ఒక రెండు తీసుకొచ్చానండి. అలాగే ఈ బుజ్జి మిర్రర్, చూసారా ఇది వచ్చేసి హ్యాండ్ బ్యాగ్ లో క్యారీ చేయడానికి చాలా చాలా బాగుంటుందండి, నాకు చాలా ఇష్టం అన్నమాట. ఇది ఒకటి తెచ్చాను. సో ఇంతవరకు అయితే చూపించాను కదా, ఇంకొన్ని ఉన్నాయి అవి. ఈరోజే కిచెన్ కొంచెం సర్దానండి, సర్దినప్పుడు కొన్ని బాటిల్స్ అనమాట, బుజ్జి బుజ్జి బాటిల్స్ ఇటు నుంచి తీసి అటు చేంజ్ చేశాను. అవి పెట్టడానికి ఇలాంటిది ఇంట్లో ఒకటి ఉంది, ఇంకొకటి అవసరం అనిపించింది. సో ఒకటైతే తెచ్చుకున్నాను, చూసారు కదా ఇది. ఆ తర్వాత ఇంకా పిల్లలు అన్నాక తెలిసిందే కదా, ఒక స్కేల్ కొన్నారు. ఇది మార్కర్ నా కోసమే అండి, డబ్బాల మీద నేమ్స్ రాసుకోవడానికి. నేను మన ఇంట్లో మ్యాక్సిమం 85% స్టీల్వే యూస్ చేస్తాను కాబట్టి దేంట్లో ఏముంటుందో నాకు తెలియదు, కాబట్టి ఇలా మార్కర్తో రాసి పెట్టుకుంటాను అన్నమాట, అందుకని ఇది ఒకటి. ఆ తర్వాత పెన్సిల్స్, ఇది ఒకటి తీసుకొచ్చానండి. ఇది ఒక చిన్న పని ఉంది, ఇది ఎందుకు తీసుకొచ్చాను ఏంటి అనేది నాకు అది కుట్టడం అయితే రాదండి. ఇది ఎందుకు తెచ్చాను అంటే నేను నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేసుకుంటాను. ఓకే, అలాగే స్టిక్స్, టంగ్ క్లీనర్స్ అండి, అండ్ స్పూన్స్ అన్నమాట. పిల్లలకి లంచ్ బాక్స్లోకి స్పూన్స్ రోజు వెతుక్కోవడమే అవుతుందన్నమాట, ఉన్నాయి ఎక్కడ ఉన్నాయో తెలీదు, అందుకని ఇంకా పిల్లల కోసం మళ్ళీ ఒక స్పూన్ ప్యాక్ ఇదైతే తెచ్చాను సెట్. ఈ బుజ్జి బుజ్జి జార్స్ తీసుకొచ్చానండి, కానీ చాలా కాస్ట్ పడదండి, ఒక్కొక్కటి 199 రూపీస్ అంటే 100 రూపీస్ పడ్డది. ఇవైతే 2 తీసుకొచ్చాను. ఇవి ఎందుకు తీసుకొచ్చాను అంటే మనం నైట్ డ్రై ఫ్రూట్స్ అవి నానబెట్టుకుంటాము కదా, నేనైతే స్టీల్ దాంట్లో నానబెట్టుకుంటానండి. ఏ అంటే మూత జస్ట్ ఇలా పెట్టడమే కదా, దానిలోకి ఏం వెళ్తున్నాయో ఏం వస్తున్నాయో తెలీదు, అందుకని ఇవైతే కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి క్యాప్స్ కదా, తీయడానికైతే అవకాశం ఉండదు. సో ఇలా ఒకటి రెండు సపరేట్గా ఉంటాయని 2 జార్స్ అయితే తీసుకొచ్చాను. ఇంకా అయిపోయాయి, ఉన్నాయండి చూపిస్తాను. అండ్ ఈ 2 బాక్సెస్ పెట్టికి ఇలా వచ్చింది క్యాప్. ఇవి చాలా అంటే చాలా బాగున్నాయి, రీజనబుల్ కాస్టేనండి, ఎంత ముద్దుగున్నాయో చూసారా. వీటిలో ఇంకా కలర్స్ కూడా ఉన్నాయి, 5-6 కలర్స్ ఉన్నాయి, కానీ నేనైతే తీసుకురాలేదు. ఎందుకు అంటే నాకు 2 సరిపోతాయి అనిపించాయి. ఎందుకో తెలుసా, వీటిలలో మనం గోల్డ్ కావచ్చు, సమ్ ఏదైనా సరే, వాచ్ కావచ్చు, వాచ్ పెట్టుకోవచ్చు, ఇయర్ రింగ్స్ ఏదో ఒకటైతే ఇందులో పెట్టుకొని నైట్ టైం కావచ్చు, డే టైం కావచ్చు తీసి హ్యాపీగా ఇందులో పెట్టుకొని ఇలా క్యాప్ పెట్టుకొని పక్కన పెట్టుకోవచ్చు. ఇవైతే 2 తీసుకున్నానండి, బాగా అనిపించాయి. సో ఇవి ఒక 2 అయితే తీసుకున్నాను. ఫైనల్గా అయితే ఎగ్ బాక్స్ అండి, న
నా దగ్గర ప్లాస్టిక్వి ఎగ్ ట్రేస్ ఉన్నాయి, కానీ నాకు ఎందుకో ఒక వీడియోలో కూడా చెప్పాను, మీకు ఐడియా ఉందో లేదో నాకు తెలీదు, నాకు ఇలాంటివి పెట్టుకుంటే చాలా ఇష్టము అని, నాకు అన్ఎక్స్పెక్టెడ్గా దొరికాయండి, నేనైతే తెచ్చుకున్నాను. చూసారా, 12 ఎగ్స్ పడతాయి. ఇదేమో క్యాప్ ఇలా లైన్స్ వచ్చింది, చాలా బాగుంది, సూపర్గా ఉందండి. బాక్సెస్ బాగున్నాయి కదా, నచ్చాయా? సో ఇది అండి ఇవాల్టి వ్లాగ్, అయితే సండే వ్లాగ్ అనమాట, నో కుకింగ్ అండి, ఓన్లీ రెస్టింగ్ అండ్ షాపింగ్ అండ్ ఎంజాయ్మెంట్ అంతే. నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇది అండి ఇవాళ వ్లాగ్, అయితే నచ్చిందా? మరి నచ్చిందని అనుకుంటున్నాను. సండే అంటే ఎప్పుడు చెప్తూనే ఉంటానండి, వంట అది ఏది పెట్టుకోను, మ్యాక్స్ మమ్మీ వాళ్ళ ఇంట్లోనే తింటూ ఉంటాము. మండే టు సాటర్డే ఇంట్లో కుక్ చేసుకుంటాను. సండే ఎందుకు అంటే కొంచెం స్పెషల్ చేస్తుందండి మమ్మీ. ఇంకా సండే అయితే అంతా ఒకే దగ్గర కూర్చొని తినడం అయితే చాలా ఇష్టం అనమాట. రెగ్యులర్గా తింటూనే ఉంటాము, సండే అనగానే ఇంకొంచెం స్పెషల్గా ఉంటుంది. సో ఇది అండి ఇవాళ్ళ బ్లాగ్, అయితే నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కొత్తగా ఎవరినో మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, బాయ్, టేక్ కేర్.